సిల్లలో మంత్రి కేటీఆర్ మీడియా తో మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం మైనారిటీ పిల్లలకు డాక్టర్ల ఐతకు జిల్లా ఒక మెడికల్ కాలేజ్ పెట్టిన మాట వాస్తవమా కాదా ఆలోచించండి ఐటి ఉద్యోగాల్లో బెంగళూరును తలదన్నిన మాట హైదరాబాద్ వాస్తవమా కాదా ఆలోచించండి దేశంలో వస్తున్న ఉద్యోగాల్లో టెక్నాలజీ రంగంలో 44% మన తెలంగాణ నుంచి మన హైదరాబాద్ వస్తున్న మాట వాస్తవమా కాదా ఆలోచించండి గూగుల్ యాపిల్ అమెజాన్ ఫాక్స్కాన్ వంటి గ్లోబల్ కంపెనీలన్నీ హైదరాబాద్కు తెలంగాణకు తరలి వచ్చిన మాట వాస్తవమా కాదా ఆలోచించండి హైదరాబాద్ రజనీకాంత్ గారు చెప్తున్నారు న్యూయార్క్ను తలదన్న హైదరాబాద్ ఇవాళ రజనీకాంత్ గారు బీడీ కార్మికులకు ఒంటరి మహిళలకు బోధకాలు బాధితులకు డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్లు ఈ దేశంలో ఎన్నడన్న ఏ ముఖ్యమంత్రిని ఆలోచించిందా మీరు చరిత్రలోనే ఏ నాయకుడిని ఆలోచించిందా ఆలోచించండి కంటి పరీక్షలు చేసేవా కళ్ళద్దాలు ఇవ్వాలన్న మానవీయ ఆలోచన గతంలో పాలకులకు వచ్చిందా ఎన్నడన్న అట్లాంటి ఆలోచన వాళ్ళ మనసులో మెదిలిందా జాగ్రత్తగా ఆలోచించండి కళ్ళ ముందు కనబడుతున్న అభివృద్ధిని చూడండి చూసింది నమ్మండి కానీ చెప్పుడు మాటలు వినకండి సోషల్ మీడియాలో వచ్చే పనికిమాలిన వదంతులు అంతకంటే నమ్మకండి కులం పేరిట కుంపట్లు పెట్టలేదు తెలంగాణ మతం పేరిట మంటలు పెట్టలేదు ప్రాంతం పేరు మీద పంచాయతీ అసలే పెట్టలేదు కేవలం అచ్చమైన ఆదర్శప్రాయమైన అభివృద్ధి మోడల్ మాది ఎవ్వరి మీద వివక్ష లేదు ఎవ్వరి పట్ల కక్ష లేదు ఏ వర్గాన్ని విస్మరించలేదు ఏ ఒక్కరిని చిన్న చూపు చూడలేదు అందరి బంధువులం తెలంగాణకు పొత్తుల సద్దిమూటలకు తెలంగాణలో ఎక్కడ ఏ వాగుందో ఏ వంక ఏ డంక ఎక్కడుందో సమగ్రంగా సంపూర్ణంగా తెలిసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ దమ్ము ధైర్యం తెగువ సాహసం పట్టుదలతో ఒక నిర్ణయం తీసుకొని అమలు చేసే లీడర్ ఉండడం వల్లనే బలమైన నాయకత్వం స్థిరమైన ప్రభుత్వం స్టేబుల్ గవర్నమెంట్ ఏబుల్ లీడర్షిప్ ఉండడం వల్లనే అసాధ్యాలు సుసాధ్యాలైనాయి ఒక రైతు బంధు ఒక దళిత బంధు ఒక కరెంటు వెలుగు కంటి వెలుగు కాళేశ్వరం యాదాద్రి మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అంబరాన్ని తాకే అంబేద్కర్ విగ్రహం సమున్నత సచివాలయ సౌధం ఎన్నో అద్భుతాలు మన కళ్ళ ముందే ఆవిష్కృతమైంది మన మీద పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరు వాళ్ళ చరిత్ర ఏందో వాళ్ళ గోత్రాలు ఏందో మనకు తెలియదా కాంగ్రెస్ కొత్త మనం చిత్తపుట్టలో వేసిన పార్టీ విశ్లేషణ పార్టీ 50 ఏళ్ళు ఏడిపించిన పార్టీ రాచి రంపాన పార్టీ రక్తం దాగిన పార్టీ మన పిల్లలను చంపిన పార్టీ కాంగ్రెస్ కాల్చి చంపింది కన్నీళ్లు మిగిల్చింది కాంగ్రెస్ కాంగ్రెస్ చేతులు తెలంగాణ బిడ్డల రక్తంతో తడిచినాయి నీళ్ళివ్వలేని కరెంట్ ఇవ్వలేని కొలువులివ్వలేని అసమర్థుల చేతిలో నలిగి నాశనమై ఏడ్చి మొత్తుకొని పోరాటం చేసి తెలంగాణను తెచ్చుకున్నాం కదా ఇవాళ మార్పు అంటున్నారు ఆ మార్పు కావాలనే కదా తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణకే కదా ఫ్లోర్స్ పింది తెలంగాణ వచ్చినాకనే కదా ఇంటింటికి నీళ్ళు వచ్చింది తెలంగాణ వచ్చినందుకే కదా రైతు వచ్చింది తెలంగాణ వచ్చినందుకే కదా రైతు రాజయ్యింది వ్యవసాయం పండుగ కదా రైతు వచ్చింది తెలంగాణ పార్టీకి ఒక లీడర్ లేడు సీఎం స్థాయి నాయకుడు అంతకంటే లేడు వాళ్లకు సత్తా లేదు 6 నెలల ముఖ్యమంత్రి కుర్చీలాట కుమ్ములాట తప్పదు ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్లో వచ్చి మళ్ళీ ఆగమాగం చేసే బతుకు కావాలా మార్పు కావాలంటున్నాడు మార్పు కావాలి 6 నెలలకో ముఖ్యమంత్రి మార్పు కావాలనా 24 గంటల కరెంటు పోయి 3 గంటల కరెంటు వచ్చే మార్పు కావాలనా నిండిన చెరువులు ఎండే పరిస్థితి కావాలనా ఎండే మార్పు కావాలనా నేను మళ్ళీ ఆత్మహత్యలు చేసుకునే మార్పు కావాలనా రైతుల ఆత్మహత్యలో భారతదేశంలో అగ్రభాగాన్ని ఉండే మార్పు కావాలనా ఈ మార్పు ఆలోచించండి వాళ్ళ ముసలి కన్నీళ్ళని నమ్మితే మనకు మళ్ళీ వచ్చేది కన్నీళ్ళే మిగులుతాయి తప్ప ఇంకోటి కాదు నేను మిమ్మల్ందరినీ ఒకటే కోరుతా ఉన్నా ఇవాళ కుళ్ళా చెప్తున్నారు కరెంటే ఇస్తా మోటార్ పెట్టుకోండి కుళ్ళా చెప్తున్నారు కౌలు రైతుకు పైసలు ఇస్తే చదువు రైతు పైసలు కుండబద్దలు కొడుతున్నారు ధరణి పోర్టల్ ఇస్తాం పట్వారీ వ్యవస్థను కుండబద్దలు కొడుతున్నారు మరి తెలిసి తెలిసి పోవటా మీ ఇష్టం ఆలోచించుకోండి నమ్మించి నుంచే రకాలను నమ్మితే ఆగమైతం మోసపోతం కర్ణాటక డబ్బులు రాజకీయం ఢిల్లీ చేతుల్లో కీలుబొమ్మ వాళ్ళ కర్ణాటక చేతుడా పోయినారు మరి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి సాధించి చాలా ఉంది 10 ఏళ్ళలో
కానీ సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. అంత అయిపోయిందని నేను అనట్లేదు. తెలంగాణ భూతల స్వర్గం అయిపోయిందని కూడా అనట్లేదు. పొరపాట్లు సంతృప్తులు కొన్ని అలకలు వాస్తవమే, తప్పకుండా అన్నిటికుంటాం. మరి వచ్చేసారి పూర్తి చేసుకుంటాం. 90 పనులు చేసిన వాళ్ళం పైసల పని